ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు ఉదయం స్వామివారిని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించు కుటుంబ సమేతంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ప్రతిసారి ఒక ప్రశాంతత ఒక శక్తి వచ్చినట్లుగా భగవంతుడి దీవెనలతో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడల్లా చాలా మనసుకు ఆనందంగా పవిత్రంగా అనిపిస్తుంది. ఈరోజు స్వామివారిని వారి దీవెనలు కుటుంబానికి రాష్ట్ర ప్రజలందరికీ మన దేశ ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులు లభించాలని. కరోనా కష్టకాలం తర్వాత భారతదేశం ఏ రకంగా అన్ని రంగాల్లో పుంజుకొని మళ్ళీ ముందుకు అడుగులు వేస్తోంది, దేశం అభివృద్ధి బాటన మరొకసారి మరి ఏ రకంగా అభివృద్ధిని సాధిస్తోంది, దానికి స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని. ప్రభుత్వాలకి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని. కొత్త బడ్జెట్ తర్వాత మరి దేశ ఆర్థిక ప్రగతి మరింత పుంజుకోవాలని స్వామివారి ఆశీస్సులు ఉంటాయని వేడుకుంటున్నాను. అలాగే దేశ ప్రజలందరికీ ఆరోగ్యంతో స్వామివారి కరోనా బారిన పడిన ప్రజలందరూ కూడా మరొకసారి ఇటువంటి ఇబ్బందులు పడకుండా మరి ఆరోగ్యంగా అందరూ ఉండేలా స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం, అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిద్దాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా రామ మందిర అయోధ్యలో మరి భగవత్ స్వరూపుడు శ్రీరాముడి మరి ఆలయ నిర్మాణం చేపట్టడానికి మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ రామ భక్తులు హిందువులందరూ కూడా పెద్ద సంఖ్యలో విరాళాలు ఇస్తూ స్వామివారి భవ్య మందిర రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరగటం కోసం మరి అందరూ కూడా మరి తమ భాగస్వామ్యాన్ని తెలియజేస్తున్నారు. మరి అనేక శతాబ్దాల పాటు నెరవేరని కళ మరి ఈ సంవత్సరం నెరవేరుతున్నందుకు నిజంగా మనందరం కూడా దేశ ప్రజలు హిందువులు అందరూ కూడా మనందరం ధన్యులం అవుతున్నామని తప్పక చెప్పదు. భవ్య రామ మందిర నిర్మాణం కూడా భారతదేశ చరిత్రలో మరొక అద్భుత మందిరంగా నెరవేరుతుందని, హిందువులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి అదొక మరొక అయోధ్యలో రామాలయం మరొక ఆరాధ్య ఆలయంగా తీర్చిదిద్దుతుందని ప్రార్థిస్తున్నాను.